వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ కలయికలు కావచ్చు, లేదా అక్కడ నాయకులు పరస్పరం చేసుకుంటున్నటువంటి కామెంట్స్ చాలా తీవ్ర స్థాయికి, లేకపోతే చాలా తీవ్ర చర్చకు కూడా దారితీస్తున్నాయి. ఎస్ జగదీష్ గారు నమస్కారం. ఏం చెప్తారు సార్ మీరు? సహజంగా సార్ ఎవరు మాట్లాడినా, ఎందుకంటే మీరు పెద్దల సభలో కూడా పనిచేసినటువంటి వాళ్ళు, ఏ భాష వాడినా దాని మీద అభ్యంతరాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది ఈ భాష ఈ విధానం కరెక్టా అని చెప్పి వారు క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజలే ఆలోచించాలని చెప్తున్నారు. దీనిని సమర్థిస్తూ మీరు కూడా వారితో చేతులు కలిపినటువంటి పరిస్థితిని కూడా తప్పుబడుతున్నారు ఆయన. సార్ ఇప్పుడు శ్రీహరి గారికి, అలాగే ప్యానల్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో, మా గోవింద్ రెడ్డి అన్న ఎమ్మెల్సీ గారికి, అలాగే మోహన్ గాంధీ గారికి, జనసేన అధికార ప్రతినిధి గారికి, అలాగే ఐ న్యూస్ స్పెషల్ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ. సార్ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అసలు ముఖ్యమంత్రి అని మర్చిపోయారు. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు అనుకోవటం లేదు అనుకుంటాను నేను. 3.5 ఏళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు ఒక విధ్వంసకరమైన పరిపాలనే కాకుండా మంత్రులు ఆయన మాట్లాడిన మాటలతో ప్రజలు విసిగెత్తిపోయారు. నేను ఒక్కటే చెప్తాను సార్, దెయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టుంది. ఇవాళ గుర్తొచ్చిందా ముఖ్యమంత్రి గారికి లాంగ్వేజ్ గురించి, భాష గురించి, లేకపోతే బాడీ లాంగ్వేజ్ల గురించి? వాళ్ళ నాయకులు, వాళ్ళ మంత్రులు రోజు సార్ జనాలు పెడతా ఉన్నారు సార్. మేమైతే రూలింగ్ పార్టీని తిట్టామేమో కానీ జనాలు జరుతా ఉన్నారు సార్, రైతులు జరుతా ఉన్నారు సార్, ఇష్టం వచ్చినట్టు. అసలు ఎవరికి ఇక్కడ అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఉంది ఇక్కడ ప్రజలకు అనేది కానీ, ఉద్యోగస్తులకు ఉందని కానీ? ఉద్యోగస్తులు కూడా పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జరుతారు. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలాగుంటాయన్నది స్పష్టంగా కాదు. తన వరకు వస్తే గానీ ఇవాళ ఆయన కాళ్ళ కింద కేటం కదులుతా ఉంది. రాజకీయ పునరేకీకరణలు ఇంత ఫాస్ట్ గా జరుగుతాయని ఆయన అనుకోలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతిపక్షాలు కలుస్తాయని కూడా అనుకో, ఎందుకు వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా ముందు నుంచి. ఇప్పుడు అంతకు ముందు ముసుగుండింది, ఇప్పుడు ముసుగు తీశారు తప్ప పెద్ద వేరియేషన్ ఏం లేదు అనేది కదా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు పొలిటికల్ గేమ్ అనుకున్నారు. అలా మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కలవరు, మేము అందుకు కలవకుండా చేస్తాము ఇలా మాట్లాడుతూ ఉండని ఒక స్ట్రాటజీ చేసుకున్నారు. బట్ అందరు ఎప్పుడు కూడా అన్ని సార్లు అందరూ సక్సెస్ కాలేరు. ఇవాళ ఎన్ని చేసినా వైసీపీ గవర్నమెంట్ ఇస్ టోటల్లీ ఫెయిల్యూర్. ఇంకొక మాట చెప్తాను, దాని గవర్నమెంట్ ఫెయిల్యూర్ తర్వాత చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అండి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజుల్లో ఒక ముఖ్యమంత్రి లాంగెస్ట్ రూల్డ్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే కంబైన్డ్ స్టేట్ లో నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలని అన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎక్కడ లాంగ్వేజ్ అండి ఇది? ఇది ఎవరైనా అప్రిషియేట్ చేయగలరండి? ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన సమయాన పాటించారు ఆయన. రైట్ సార్. దానికి సరే నంద్యాలలో దాంట్లో తీర్పు ఏమొచ్చిందో కూడా మనం చూసాం కదా సార్. దాని తర్వాత నంద్యాలలో ఆయన మాట్లాడారు, దానిపైన మీరు ఖండించారు. తీర్పు కాదండి ఇక్కడ, ఇక్కడ తీర్పు కాదు సార్, అది కాదు. నేను నంద్యాలలో, నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలోనే కదా ఆ కామెంట్స్ వచ్చింది. అది అందుకనే ఎక్కడని కాదు, మాట్లాడారా లేదా? మాట్లాడారు కదా. ఇప్పుడు ఆయన అలా మాట్లాడుతూ ఉండి ఇవాళ జనసేన నాయకుల్ని, లేకపోతే ఆయన అధినేత అధ్యక్షుల్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని ఇంత బాధపడిపోతా ఉన్నారే. మరి మీరు మాట్లాడిన భాష ఏంటి, మీ లాంగ్వేజ్ ఏంటి? మీ మంత్రులు వదిలేయండి, నేను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటనే నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. నేను చేత ఎప్పుడు కూడా రికలెక్ట్ చేసుకోవాలండి మనం ఎలా బిహేవ్ చేసాం. ఇప్పుడు ఇవాళ అధ్యక్ష సీఎం వచ్చేసరికి ఈయన ఎవరిని మాట్లాడకూడదు, మాట్లాడితే కొడతారు, పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడుతుంటారు, కుట్టిస్తుంటారు. ఏం మాట్లాడాలి సార్ ఈ ముఖ్యమంత్రి గురించి? ఈయన ఇవాళ చెప్తున్నాను ఒకసారి ప్రజల్లోకి వెళ్ళమనండి. ప్రజల్లోకి వెళ్తే డిస్కస్ చేద్దాం సార్ ఖచ్చితంగా. గోవింద్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇవాళ తన దాకా వస్తే కానీ ఈ భాష ఏంటి, ఇవన్నీ గుర్తొచ్చాయా అనేది వస్తున్నటువంటిది. సో మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, మాట్లాడినప్పుడు కూడా కంట్రోల్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అలా మాట్లాడినా కూడా అందరూ తప్పు పట్టేవాళ్ళు కదా అని. శ్రీహరి గారు, మీకు తర్వాత చర్చలో పాల్గొన్న జగదీష్ గారికి, అదే గాంధీ గారికి అందరికి కూడా నమస్కారాలు. నమస్కారం.
సార్ ఇది ఎంటైర్ ఈ ఇష్యూలో జగదీష్ గారు గాని గాంధీ గారు గాని అంటే ఇంత భయంకరంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళు ఏ విధంగా కవరప్ చేస్తున్నారో నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. నిజంగా ఇది రియలీ ఐ ఆమ్ వండరింగ్ మనము ఎస్ ఇప్పుడు ఎవరం తప్పు మాట్లాడినా ఎవరం ఎక్కడైనా కూడా ఎస్ ఇంతకు ముందు కూడా అంటే నేను 2004-2009లో జగన్మోహన్ రెడ్డి గారు సారీ రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన నవ్వుతూ ఉండేవారు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏంటి నువ్వు వెకిల్లేవు నవ్వుతున్నావు ఏంది నీకు నవ్వు వినపడతా ఉందా అని ఇట్లా మాట్లాడేవాడు అయ్యా నేను నవ్వుతూ ఉంటానయ్యా అని చెప్పేవాడు ఆయన అంటే చాలా ఉందాక కూడా ఆయన కూడా చంద్రబాబు గారు ఎంతో కోపంగా ఎంతో టెన్షన్ గా ఆ విధంగా మాట్లాడినటువంటి బిహేవియర్ చంద్రబాబు గారు మిగతా టైంలో కూడా అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా అవమానపరుస్తూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని మనం అసెంబ్లీలో చూసాం ఎట్లా వాళ్ళు మంత్రులు కానీ వాళ్ళు కానీ చాలా చాలా అసభ్యకరంగా ఆక్షేపించేటువంటి విధంగా మాట్లాడినటువంటి విషయంలో కూడా ఎప్పుడు కూడా ఆయన యాజ్ నాట్ లాస్ట్ ఈజ్ టెంపర్ అంటే ఎక్కడ కూడా యాజ్ ఒకటి రెండు సార్లు టెంపర్మెంట్ అంటే ఆయన ఒకటి రెండు సార్లు మాట్లాడిండొచ్చు కానీ ఎక్కడ కూడా తిట్లు కానీ నిన్న నేను పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఐ వాజ్ రియలీ స్టన్డ్ ఆయన యూజువల్ గా చాలా మంది అంతకు ముందు మాట్లాడేటప్పుడు చాలా రిస్ట్రెయింట్ గా మాట్లాడుతూ ఉండేటువంటి ఆయన యూజువల్ గా సార్ మనము పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు బి ఏ పబ్లిక్ ప్రాపర్టీ మీరు కానీ మీ 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 పార్టీ కానీ జనాలు మాట్లాడతారు అదే అఫ్ కోర్స్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో అన్నట్టుగా సో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాల్సిందే కానీ దీంట్లో నిన్న అన్ని అంటే మనం నాగరిక ప్రపంచాన్ని పూర్తిగా అంటే విస్మరించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఆ భాష ఆ విధంగా చెప్పెత్తి చూపడము ఆయన తిట్లు అందరినీ అంటే ఒక ఒక పొలిటికల్ పార్టీ ఈజ్ యాక్చువల్లీ ఎలక్టెడ్ బై ది పబ్లిక్ అంటే ఇంతమంది 151 శాసనసభ్యులు 52% హి హాస్ నాట్ స్వేడ్ ఎనీబడి పార్టీని పార్టీనే మొత్తం తిట్టేశారు అంటే మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడినా కూడా ఒకరిద్దరిని ఏదన్నా మాట్లాడితే అది ఒక హోల్ ఓకే గానీ హోల్సేల్ గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినదాన్ని అది మరి ఆయన ఏం మైలేజ్ వస్తుందో ఆయనకు ఆ పార్టీలో సార్ దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ పూర్తిగా పడిపోయింది. ఏమో సార్ ఈ దీంట్లో పవన్ కళ్యాణ్ గారు తిట్టడం తిట్టడం వెనక్కి కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్ ఉందా దానికి కూడా 100% ఉంది. 2019కి ముందు ఇప్పుడు బీజేపీని ఏ విధంగా ట్రాప్ చేసి వాళ్లకు ఓట్లు అనేది లేని లేకుండా చేసి అన్ని ఓట్లు సంపాదించుకుంటే పవన్ కళ్యాణ్ గారు 6% కు పరిమితం అయిపోయినాడు. వాళ్ళ అన్నగారు 18% సీట్లు వస్తే ఈయన 2019లో తన ఒక్క తన ఓకే ఎమ్మెల్యే గెలవలేనటువంటి ఒక వ్యక్తిగా ఇచ్చినటువంటి ఈయన ఈ 6% సీట్లు ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి రాకూడదు అనేటువంటి ఒక ప్లాన్ లో చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నారు. ఈ ఆటలో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పడిపోయినాడు. కాదు కాదు సార్ మీరు నిజంగా ఆరోపిస్తున్నారా ఊహించని కాదు కాదు మీరు నిజంగా ఆరోపిస్తున్నారా ఊహించని పరిణామాలు కలయికల వల్ల మీరు ఇలా భావిస్తున్నారా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు తొందరగా కలుస్తారు అనేది. ఇప్పుడు లాస్ట్ టైం సార్ ఇప్పుడు 2014లో ఆయన చేసినటువంటి దాంట్లో ఆయన చంద్రబాబు గారికి ఆ విధంగా ఆయన ఏ విధంగా దగ్గరైనాడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకుండా చేయడానికి
కృతజ్ఞులైనారు. ఈ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినారు 2019లో కూడా మళ్ళీ రాకుండా ఉండడానికి మళ్ళా ప్లాన్ చేసినారు. దాంట్లో ప్రజలు పూర్తిగా ఈయనను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని కూడా ఓహో ఈ డ్రామాలో మరింతగా కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ ట్రాప్ చేస్తున్నారని చెప్పి ప్రజలు గ్రహించినారు. మాకు పెద్ద ఎత్తున చూద్దాం సార్. మోహన్ గాంధీ గారు, గాంధీ గారు ఏంది ట్రాప్? ఇది ట్రాప్ లో పడ్డారా మీరు? ట్రాప్ లో పడే ఈ విధమైనటువంటి భాష, సరే ఎవరో ఒకరు మాట్లాడితే వాళ్ళ గురించి మాట్లాడచ్చేమో కానీ హోల్సేల్ గా పార్టీ మొత్తాన్ని తిట్టే కార్యక్రమం చేశారా పవన్ గారు? సరే, ముందుగా గోవింద రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇందాక ఉదయం రోజా గారు కూడా మాట్లాడారు. ఇక్కడ సంతోషదాయక విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురు మాటలు నాకు నచ్చిన మాట, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇట్లా ఎప్పుడు మాట్లాడలేదు, ఇతను నైజాం కొత్తగా ఇట్లా రోజా గారు ఉదయం మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే అసలు పవన్ కళ్యాణ్ గారి నైజాం ఇది, ఇవాళ అది బయటపడిందని ఆవిడ అన్నారు. ఇప్పుడు గోవింద రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అసలు ఇట్లా మాట్లాడే వ్యక్తి కాదు, ఫస్ట్ టైం మాకే ఆశ్చర్యం కలిగిందని ఆయన అంటా ఉన్నారు. మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక రాష్ట్ర నాయకుడు అయి ఉంటే అలా మాట్లాడుతూ కరెక్ట్ కాదని ఆయన, దీని అంతటికి ఎవరు కారణం అది చెప్పట్లేదు వీళ్ళు. అసలు ఇలా మాట్లాడటానికి ఒక తాముగా అతను పదార్థం చేసుకునే వ్యక్తికి ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కాదండి ట్రాప్ కారణం అంట. ట్రాప్ గాంధీ గారు, దీని అంతటికి కారణం ట్రాప్. ట్రాప్ అంట, ఇదంతా ట్రాప్ లో భాగం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు మీరు అన్నట్టు ఆయన ఎగ్జామ్స్ ఉంటాం, మీ మంత్రులు ఎమ్మెల్యేలు నోటుకి అద్దు అదుపు ఏమన్నారు చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా పర్సనల్ గా తిట్టారా మంత్రులు? మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు అందరి ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు కదా. సీక్రెట్ కాదు కదా, కాదు రోహిత్ రెడ్డి గారు ఆయన అఫీషియల్ గా ఆయన ఎలక్షన్ అఫిడేట్ లో ఇచ్చాడు. ప్రతిసారి కూడా నేను మూడు పెళ్లి చేసుకున్నాను నాకు కుదరలేదని అఫీషియల్ గా చెప్తాను. అందులో దాపరికం ఏంటి అంటున్నా, దాచుకోలేదు అంటారు. ఇప్పుడు మూడు పెళ్లి చేసుకునేది మీరు ఇదే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఏది చేసినా మీరు చేస్తే ఎందుకంటే మీరు చెప్పేది మేము ఏదైనా మాట్లాడతాం అది రైట్, మీరు మాట్లాడింది మరి తప్పంటున్నారు మీరు. ఇక్కడ కాదు గాంధీ గారు అది కాదు. ఇప్పుడు రాజకీయంగా విమర్శలు లేదా వారికి సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడచ్చు, ఇది పర్సనల్ కదా అనేది. మీరు మమ్మల్ని అంటే మేము యాక్సెప్ట్ చేస్తాం అందులో నో డౌట్. మీకు అదు అదుపు లేనప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎంపీలకి మీరు మమ్మల్ని అనే హక్కు మీకు ఎక్కడ ఉంది? అంటే క్లియర్ మేము మా భాష అది గాంధీ గారు, మా భాష అది మా పవన్ కళ్యాణ్ గారు, మేము అట్లా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీ భాషలోకి వచ్చాం మేము గాంధీ గారు వారేమో టీడీపీ ట్రాప్ లో చేరి ఇట్లా మాట్లాడుతున్నారు అంటున్నారు, మీరేమో వాళ్ళ బాటలోకి పోయామంటున్నారు అంటే మరి వారి ట్రాప్ లో మీరు పడ్డారా? ఏంది దానికి సమాధానం చెప్తానండి. ఏంటి మరి ఇదే విజయసాయి రెడ్డి గారు వీళ్ళ నాయకుడు, సూట్ కేసు నాయకుడు విజయసాయి రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వచ్చి ఎందుకు వచ్చాడండి? మరి ఆయన చెప్పాలని గోవింద రెడ్డి గారు ఎందుకు వచ్చారు? మీరు ఎవరెవరు ట్రాప్ లో పడ్డారు? ఎందుకు వచ్చారు అప్పుడు ఆ రోజు ఎప్పుడైతే రాజమండ్రిలో లక్షలాది మందితో కవాతు జరిగిందో మరుక్షణ తెల్లారి పరిగెత్తుకు వచ్చాక మనం అందరం కలిసి వెళ్తామని. అంటే వీళ్ళు చేసేదేమో న్యాయం అంటారు, ఎంత నోట్ చేస్తే తప్పంటారు, ఇలాంటివి అదే వాదిస్తుంది వీళ్ళతో. మేము ఎవరి ట్రాప్ లో పడాల్సిన పనిలేదు సార్, మాకు ఒక ఇండివిజువాలిటీ ఉంది. మేము 2014లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్ళింది, 2019లో సింగిల్ గా వెళ్ళాం, తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఎవరితో కలవలేదో చెప్పండి గాంధీ గారు, ఎవరితో కలవలేదో చెప్పండి.
రాజకీయాల అవసరాలను బట్టి అందరూ కలుస్తారు. మీరు ఎందుకు కలిసే ప్రయత్నం చేశారు 2019 ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పండి. కలిసి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని ఎందుకు పంపించారు? ఎందుకు ప్రయత్నం చేశారు మీరు నాగబాబు గారి ఇంటికి ఎందుకు వెళ్ళారు విజయసాయి రెడ్డి గారు? మాకు తెలియదు రహస్యాలు ఏంటో మరి చెప్పాలి. అన్ని కొత్త బాయిలో వచ్చి ఒక్కోటి అన్ని రహస్యాలు పెళ్లి చేసుకోండి రైట్ ఈ బయట పడతాయి చేస్తారు కానీ అప్పుడు అప్పుడు చెప్పలేదు కదా సార్ ఆ స్థాయిలో దీన్ని కాదు ఆ స్థాయిలో ఆ విషయాన్ని అప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేదేమో. ఎస్ జగదీష్ గారు ఏంటి మీరు ట్రాప్ లో తీసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడలేక లేకపోతే మీరు మాట్లాడితే ఆ మైలేజ్ రాజేనా? మొత్తానికి మీరు ఇలా మాట్లాడిస్తున్నారా తిట్టిస్తున్నారా టీడీపీ? పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోర్స్ అని నవ్వుతున్నారు అన్నా ఎందుకంటే పడిపోయినారు ఇంకా మేమంతా ఇంకా అంతా మాదే రాజ్యం అని అన్నా మీకు తెలుసు మీరు సీనియర్ పవన్ కళ్యాణ్ గారు ట్రాప్ లో పడడం ఏంటండి ఆయన ఒక పార్టీకి లీడర్ ఆయనకి ఈవేళ ప్రజల్లో ఒక ఫాలో అయింది ఉంది అంచేత ఇక్కడ ఏంటంటే జనవాణి కార్యక్రమం ఆయన చేసుకొని ఇస్తే ఈవేళ ఇష్యూ వచ్చేది కాదు కదా మీరు తోలితిట్టు కలుగుతారు నన్ను మాట్లాడి అండి మీరు చెప్తారు అన్నా నేను మాట్లాడడానికి మీరు చెప్తారు నేను అంతవరకు తాముకున్నాను కదా ఇప్పుడు జనవాణి కార్యక్రమం ఆయన వచ్చారు ఆయన కలు వదిలేస్తే ఆయన చేసుకొని ఆయన వెళ్ళిపోను కదా ఇది రాదు కదా ఎందుకంటే మీరు రూలింగ్ లో ఉన్నారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నా పొలిటికల్ అట్మాస్ఫియర్ పీస్ఫుల్ గా ఉండాలన్నా మీది రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీని వదిలేసి మీ వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారండి వైజాగ్ లో ఉన్నప్పుడు మాట్లాడలేదండి వైజాగ్ లో ఆయన ఉంటే ఆయన్ని హోటల్లో హౌస్ అరెస్ట్ చేసి మీ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన విజయవాడ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తులేదా ఎందుకు ఒక పార్టీ నాయకుడిని మీరు ఎందుకు అలా తిడతారని ఒక మాట చెప్పలేరా జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు కూడా ఆయనకేమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. చంద్రబాబు నాయుడుకి ఉన్న స్టేచర్ అయినా ఆయన రికార్డ్ అయినా ఆయన ఎప్పుడు కూడా ఎలాగుంటాడో అందరికీ తెలుసు ఈ దేశంలో తెలుసు ఈ రాష్ట్రంలో కాదు ఆయనకు కూడా ఇష్టం వచ్చినట్టు. మీరు ఏమండి ఈవేళ శ్రీయర్ గారు నేను ఒకటి అంటానండి చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలోనే అంత అవమానం చేశారు వీళ్ళు. ఈవేళ ఎథిక్స్ గురించి పొలిటికల్ ఎథిక్స్ గురించి కానీ ఎథిక్స్ కానీ వీళ్ళు మాట్లాడడానికి అర్హత లేదండి నేను అంటాను అసలు అర్హత లేదు. ఎందుకంటే ఇలాంటి అట్మాస్ఫియర్ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం తీసుకొచ్చి ఇవాళ మీరు ఇలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే బి టీము దత్తపుత్రులు లేకపోతే ట్రాప్ లో పడిపోయారు ఎవరు ఆయన ఒక ఈవేళ ఆయన ఒక లూక్రేటివ్ ఒక సినీ ఫీల్డ్ లో అద్భుతంగా ఉన్న ఆయన ఇవాళ రాజకీయాల కోసం వచ్చారంటే ఏ చంద్రబాబు నాయుడు గారి గురించో కాదు ప్రజల కోసం వచ్చాడు ఆయన ప్రజలకు సేవ చేద్దామని వచ్చాడు అంతేగాని. ఎంత ప్రేమో జగదీష్ గారికి ఎంత ప్రేమో ప్రేమ కాదు సార్ అంచేత ఒకటన్నా గోవింద్ రెడ్డి అన్న ఒకటి చెప్తాను మీరు ఇలా ఒప్పుకోలేరు ఎందుకంటే మీ నాయకుడు కూడా ఒప్పుకోడు ఎందుకంటే ఇవాళ ఎలాంటి లాంగ్వేజ్ వచ్చినా ఈ రాష్ట్రంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వచ్చిందంటే అది మీ ప్రభుత్వం తాలూకా ఇదే అందరూ అంచేత క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ని పక్కన పెట్టి ఈ సంవత్సరం ద్వారా మీరు పీస్ఫుల్ గా చేయండి ఎవరు ఏం మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే నేను చెప్తాను మీరు భాష వాడే భాష ఎలాగుంటుందో ఇవాళ మీరు ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి గారు కావల్లో అంతగా బాధపడిపోయారు ఎందుకు? అది ఆయనకి నొప్పి కలిగించితే గానీ ఆయనలో నుంచి ఇవాళ రియాక్షన్ రాలేదు రెస్పాన్స్ రాలేదు. అంచేత రిటాలియేషన్ అనేది ఎక్కడో దగ్గర ఉంటది ఇది ఇది అంతా సైకిలే. మీరు అనుకోవచ్చు మీరు మాట్లాడిందే వేదం మీరు మాట్లాడిందే శాశ్వతం ప్రతిపక్షాలు నోరు మూసుకొని ఉంటాయి ఎవరో మాట్లాడరు మాట్లాడితే ప్రతిపక్షాన్ని ఏదైనా అనొచ్చు అది కాదు. ఒక టైం వస్తుంది ప్రతిపక్షానికి కూడా రోల్ వస్తుంది అప్పుడు మళ్ళా మీరేమేమి చేశారో ఆ తప్పులన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా దానికి ఆన్సర్బుల్ అవ్వాల్సి ఉంటుంది దాని తాలూకా రిజల్ట్ కూడా చూద్దాం సార్. మీరు అన్నట్లుగా ఇప్పుడే ఎందుకు వచ్చింది లేదా ట్రాప్ లో